మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ చేతులెత్తేయడంతో శివసేనను గవర్నర్ ఆహ్వానించారు. ఇటు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి వివరించి తన నిర్ణయం తెలిపింది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆ పార్టీని ఆహ్వానించారు. ఆపద్ధర్మ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, ఇతర నాయకులు ఆదివారం సాయంత్రం గవర్నర్ను కలిశారు. శివసేన తమతో కలిసి రావడం లేదని, సంఖ్యాబలం లేని కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని చంద్రకాంత్ పాటిల్ భేటీ అనంతరం ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సుముఖత చూపించని వేళ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను, బలాన్ని తెలియజేయాలని ఆ పార్టీ సీనియర్ నేత ఏక్నాథ్ షిండేకు సమాచారమిచ్చారు. ఇవాళ రాత్రి 7:30లోగా నిర్ణయం తెలపాలని గవర్నర్ సూచించారు. అక్టోబర్ 24 ఫలితాలు వెలువడగా 15 రోజులు గడిచినా ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత చూపింది. శివసేన కలిసి రాలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో 56 స్థానాల్లో గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం చెప్పుకోదగిన పరిణామం. తగిన సంఖ్యాబలం లేని శివసేన ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు 54 స్థానాల్లో గెలుపొందిన ఎన్సీపీ, 44 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ శివసేనకు మద్దతిచ్చే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ కలిసి కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి ఇచ్చే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇవాళ సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి 12 ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడేంత వరకు పరిస్థితి ఉత్కంఠగానే ఉంది.